ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ గారు రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి తాజాగా ఆయన ఢిల్లీలో మీడియా ముందు చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి ఎప్పుడైతే హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ తర్వాత రాజుగారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అంటే అమరావతిలో ఎవరైతే భూములు కొనుగోలు చేశారో ఆ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన లావాదేవీల మీద సిట్టు వేయడం ప్రభుత్వం ఆ సిట్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ కేసులు పెట్టడం ఆ తర్వాత హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడం ఇదంతా జరిగిపోయిన ఎపిసోడ్ అయితే ఇప్పుడు తాజాగా ఆయన రేజ్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఒకవేళ అమరావతిలో రాజధాని వస్తుంది అని చెప్పి చాలామంది భూములు కొనుక్కున్నారు గతంలో ఒంగోలు రాజధాని వస్తుంది అని అన్నారు అంటే ఒకవేళ నిజంగా ఒంగోలులో రాజధాని వస్తే ఒంగోలులో భూములు కొనుక్కున్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా అదే ఒకవేళ గుంటూరులో వస్తుందని అప్పుడు ప్రకటిస్తే కనుక అక్కడ కొనుక్కున్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా అదే ఒకవేళ ఇప్పుడు విశాఖపట్నంలో రాజధాని వస్తుంది అని ప్రచారం జరిగిన తర్వాత అక్కడ చాలామంది భూములు కొనుక్కున్నారు విశాఖలో కొత్తగా ఎవరెవరైతే భూములు కొనుగోలు చేశారో ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగాయో వాళ్ళందరి మీద కేసులు పెడతారా అని ఈ ప్రశ్న రాజుగారి సంధించలేదంట ప్రజలు అడుగుతున్నారు పరిస్థితి ఏంటి దీనికి సమాధానం చెప్తారా లేదా ఒకసారి ఆలోచించుకోండి మన ప్రభుత్వం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది సమాధానం చెప్పకపోతే అంటూ అలాగే ఇవన్నీ ప్రజలు అడిగిన ప్రశ్నే తప్ప నేనైతే అడగట్లేదు నాకు ఆ ధైర్యం లేదు అంటూ ఒక సంచలన కామెంట్ చేశారు రఘరామకృష్ణరాజు గారు అంటే అడగాల్సినవన్నీ అడిగేసి చెప్పాల్సినవన్నీ చెప్పేసి సింపుల్గా చెప్పాలంటే తిట్టాల్సినవన్నీ తిట్టేసి ఇవన్నీ నేను అనట్లేదు ఏదో కొన్ని కొన్ని సినిమాల్లో ఉంటాయి ఏదో పెద్ద పెద్ద సినిమాల్లో అజ్ఞానంతో అడుగుతున్న ప్రశ్న అని చెప్పి ముందే ఒక ఒక ట్యాగ్ లేని ముందు చెప్పేసి తర్వాత అడగాల్సిన ప్రశ్న అడుగుతూ ఉంటారు అయితే రాజుగారు ముందు అంతా చెప్పేసి నేను అడుగుతున్న ప్రశ్న కాదు అనేది ఎందుకంటే రాజుగారి మాటల్లో చాలా వ్యంగ్యం కనిపిస్తూ ఉంటుంది చాలా వెటకారం కనిపిస్తూ ఉంటుంది సొంత పార్టీ మీద సెటైర్లు వేస్తూనే నేను అస్సలు సెటైర్లు వేయట్లేదు అని ఆయనకైనా ప్రకటించేసుకుంటూ ఉంటారు ఇమీడియట్గా చాలా అమాయకత్వంగా ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఇది అమాయకత్వ ప్రశ్న కాదు ప్రజల్ని ఆలోచింపజేసే ప్రశ్నగా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే ఇండైరెక్ట్గా విశాఖపట్నంలో ఇప్పుడు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వాళ్ళ మీద కేసులు వేస్తారా వాళ్ళ మీద సిట్ ఏర్పాటు చేస్తారా విశాఖలో జరిగిన భూములు కొనుగోలు మీద కూడా ఒక సిట్ వేస్తారా సిట్ వేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా ఏసీబీ కేసులు పెడతారా అనేది ఒక ప్రశ్న అయితే సంధించారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా అనేది అంటే నిజంగా ఇది నేరుగా ఇటువంటి ప్రశ్నలన్నీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వేయాలి కాకపోతే ఇప్పుడు రాజుగారు వేశారు కాబట్టి రాజుగారి ప్రశ్నల ఆధారంగా ఇప్పుడు టీడీపీ కూడా ముందుకు వెళ్తుందా ఎందుకంటే రాజుగారు ప్రతిపక్షానికి ఇలాగా ప్ర మీడియా ముందుకు వచ్చి హింట్లు ఇస్తున్నారా ఈ టాపిక్ తీసుకోండి ఈ టాపిక్ అయితే బాగుంటుంది ప్రభుత్వం బాగా ఇరుకునబడుతుంది ప్రజల దగ్గర అనే విధంగా రాజుగారి వ్యాఖ్యలు ఉన్నాయా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చ చర్చిస్తున్నాంశం అంటే మొత్తానికి రాజుగారి వ్యాఖ్యలు ఆలోచింపజేసేదిగా ఉన్నాయి అదే టైంలో ప్రతిపక్షం కూడా దాని మీద చర్చించే విధంగా తెర మీదకు తీసుకొచ్చే విధంగా కాస్తంత వెనక నుంచి బూస్టప్ ఇస్తున్నారు అనేట్టుగా ఉన్నాయి అనేది కూడా కొంతమంది రాజకీయ పరిశీలకుల రాజకీయ విమర్శకుల అభిప్రాయం చూడాలి మరి దీని మీద ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో లేదా నిజంగా అనుకున్నట్టు లేదంటే రాజుగారి వ్యాఖ్యలని ప్రతిపక్షం కూడా తీసుకొని ఆ విషయంలో ముందుకెళ్తా అనే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి